Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నేతలతో గంట సుదీర్ఘ మంతనాలు సంచలన నిర్ణయం తీసుకుంటారా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలలో ఉండట్లేదు తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు ఉండి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లనక్కర్లేకుండా పోయింది ఇదివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి ముహూర్తం సైతం ఖాయం చేసుకున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ను ఆయన బహిరంగంగా స్వాగతించారు కూడా విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా బదలాయించడాన్ని బలపరిచారు ఆ అర్హత విశాఖకు తప్ప మరో నగరానికి లేదని కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తెర మీదకి రావడంతో తన పదవికి రాజీనామా చేశారు క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకున్నారు ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల ఏ పార్టీలో ఉన్నా గంటా శ్రీనివాస్ విజయం నల్లెర మీద నడికేనని చెబుతూ ఉంటారు ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ టీడీపీలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు అలాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండడం ఉత్తరాంధ్రలో కొంతకాలంగా చర్చనీయాంశమవుతోంది తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశాలు దాదాపు లేనట్లేననే ప్రచారం సాగుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఏ పార్టీ కండువా వేసుకుంటారనేది ఇదివరకు హాట్ టాపిక్గా ఉండేది వైసీపీ బీజేపీ జనసేన ఇలా అన్ని పార్టీల పేర్లు చక్కర్లు కొట్టాయి అవేవీ కార్యరూపం దాల్చలేదు ఏ పార్టీలోనూ చేరలేదు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం వల్ల పార్టీ ఫిరాయింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు తాజాగా వైసీపీ సీనియర్ నేతలతో గంటా శ్రీనివాస్ వేదికను పంచుకోవడం వారితో సుదీర్ఘంగా చర్చించడం మరో చర్చల్లోకి ఎక్కింది విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ కాపు నాయకుడు దివంగత వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కలిసి ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని గంటా శ్రీనివాస్ చెప్పారు కాపులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి బలోపేతం కావడానికి తాను కృషి చేస్తానని అన్నారు భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులేనని అన్నారు రాష్ట్రం నలుమూలలా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తానని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం అనంతరం ఆయన వైసీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించారు